నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? యా హెల్దీగా ఉన్నారు. ఎలా నడుస్తుంది మన క్యాంపెయిన్ అంతా? క్యాంపెయిన్ 30th రోజు నేను 30వ తారీఖున నామినేషన్ వేసిన దగ్గర నుంచి కూడా ఇప్పటికీ ఒక 2 మండలాలు ఇంకో 18 గ్రామాలు కంప్లీట్ చేసుకున్నాం. అదనంగా టోటల్గా ఒక 80 గ్రామాలకు పైగా తిరిగి ఉన్నాయి ఇప్పటికే. ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ పోయినా కానీ కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు చూసి ఖచ్చితంగా మేము తెరాస పార్టీ వైపే ఉంటాం, టీఆర్ఎస్ వైపే ఉంటాం. అందుకే 2018లో మీ నాన్నగారిని గెలిపించుకున్నాం, ఇప్పుడు మిమ్మల్ని తప్పకుండా గెలిపించుకున్నాం అని చెప్పి ఆశీస్సులు ఇస్తున్నారు. అటు చూస్తే ఒక పక్క కాంగ్రెస్ జానా రెడ్డి గారు చాలా మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్, అంటే హోమ్ మినిస్టర్గా ఎప్పటి నుంచో ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటు చూస్తే మన నాన్నగారు నోముల నరసింహయ్య గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఎన్నో పనులు చేశారని చెప్పి జనాల్లో మంచి పబ్లిక్ టాక్ కూడా ఉంది. మీరు ఏ విధంగా, అంటే మీ నాన్నగారి పేరుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దామనుకుంటున్నారు? మా నాన్నగారి పేరుని ఆయన బతుకున్న రోజులు ఇన్ని రోజులు ముందు తీసుకెళ్ళండి. ఎప్పుడైతే కేసీఆర్ గారు ఆయన దీవెనలు ఇచ్చి పంపించారో ఇప్పటి నుంచి కేసీఆర్ గారు నాపై నమ్మకం ఉంచినందుకైనా కానీ మన గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పేరు నిలబెట్టడం కోసం ఇప్పటి నుంచి నా జీవితాంతం ఖచ్చితంగా ఆయనకు రుణపడి ఉండి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ పై నాపై ఏదైతే విశ్వాసం ఉంచిందో ఆ విశ్వాసాన్ని తప్పకుండా నిలబెడతానని మాత్రం చెప్పగలుగుతాను. అంటే ఇక ముందు ఎలా, అంటే మీరు ఒకవేళ గెలిస్తే ప్రజలకు ఏం హామీలు ఇస్తున్నారు చేయొచ్చు? హామీలు అనేది 2018లో మా నాన్నగారే ఇచ్చారండి. అప్పట్లో ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్క హామీలు కావచ్చు. 2014 నుంచి మనం ఏదైతే 1-2 చేయలేకపోయినామో ఎందుకంటే అడిగిన దానికన్నా ఎక్కువనే చేసాం. కానీ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఎక్కువ శాతం గవర్నమెంట్ స్థలం లేకపోవడం వల్ల ఏదైతే కట్టించలేకపోయినామో ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన దాంట్లో అర్హులైన వారందరికీ పక్కన ఖాళీ స్థలం ఉన్న వాళ్ళకు తప్పకుండా 3 లక్షలు కేటాయించి ఏదైతే ఇస్తానారో ఆ ఒక్క పథకం ఒకటి. 2014లో మనం మేనిఫెస్టోలో మెన్షన్ చేసింది ఒకటి, అది మిగిలింది, అది ఈసారి తీరిపోతుంది. 2018లో మెన్షన్ చేసిన మేనిఫెస్టోలు కావచ్చు, ముఖ్యంగా ఇక్కడ లోకల్లో ఎక్కువ శాతం సీసీ రోడ్లు లేకపోవడం, డ్రైన్ లేకపోవడం, వీధి లైట్లు లేకపోవడం, ట్రాన్స్ఫార్మర్లు బాగుండకపోవడం, బీటీ రోడ్లు, ప్రతి ఒక్క సమస్య కూడా ఇది ఎప్పటికప్పుడు. ఎందుకంటే నాన్నగారు బతుకున్నప్పుడు ఆయనకు వేరే అండ అవసరం లేదు, కానీ నాకు ఇప్పుడు నాకు కేసీఆర్ గారు ఆయన నా మీద ఉన్న దీవెనతో ఆయన ఆశీస్సులతోటి ఈరోజు మండలానికి ఒక ఇద్దరు మంచి సైన్యాధిపతులను మంచి మంచి ఎమ్మెల్యేలను మాకు పెట్టేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఎట్లా ఉంది, ప్రతి గ్రామం ఎట్లుంది అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు పైన చేరవేస్తారు. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి శూన్యం ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల నుంచి ఉన్నది ఉన్నది తప్ప అంతకుముందు ఎన్నడూ ఏం జరగలేదు. అందుకని అధిక నిధులు కేటాయిస్తాం. ఖచ్చితంగా నాన్నగారు ఏదైతే హామీ ఇచ్చారో, కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఏదైతే భరోసా ఉంచారో తప్పకుండా ఆ రకంగా ప్రతి ఒక్కటి నిధులు ఇక్కడ ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తాను. అయితే ఇప్పుడు జనాలందరూ కూడా ఎక్కువ, అంటే బీజేపీకి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. మనం చూసాం మొన్న రీసెంట్గా దుబ్బాక ఎలక్షన్స్లో కూడా ఉప ఎన్నికల్లో మన దుబ్బాక ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే బీజేపీ నుండే గెలవడం జరిగింది. మరి ఇక్కడ బీజేపీ ఎలా ఉంది, మీకు కాంపిటేటివ్గా ఉందా లేదా? దుబ్బాక వరకే అండి, దాని తర్వాత జిహెచ్ఎంసీ కొద్దో గొప్ప వాళ్ళు ఏదో చేయగలిగారు. కానీ మనం చూసుకున్నట్టయితే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 2 కూడా వాళ్ళు 4వ స్థానంలో 3వ స్థానంలో ఇక్కడ ఉన్నారు వాళ్ళు. ఈ నియోజకవర్గానికి వచ్చేసరికి వాళ్ళకి ఎప్పటి నుంచో 2018లోనే వాళ్ళు 4వ స్థానమో 5వ స్థానమో ఇండిపెండెంట్ చేసిన అభ్యర్థులకి ఇంకెక్కువ వచ్చినాయి. వాళ్ళకు 2600 పైచిలకి అంత ఓట్లు వచ్చినాయి, అంతకు మించి వాళ్ళకు ఓట్లు రాలేదు. ఒకవేళ వాళ్ళు ఏమైనా చేసుకుంటా ఇక్కడ పోటీ చేసి ఆల్రెడీ నిలబెట్టేశారు కాబట్టి ఏమైనా ఉనికిని చాటుకోవడం కోసమే ఇక్కడ పోటీ చేస్తున్నారు తప్ప వాళ్ళు ఏ రకంగా కూడా జనాలల్లో మీరు సరే వాళ్ళు వేరే వర్గీకరణ పరంగా వాళ్ళు ఏదో వేరే వాళ్ళకు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయినా ఆ వర్గానికి సంబంధించి ఏదైతే ఉందో ఖచ్చితంగా అందరూ మా వెంటే ఉంటారు. ఎందుకంటే ఈ నియోజకవర్గం ముఖ్యంగా కేసీఆర్ గారి పథకాలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ కేసీఆర్ నా పెద్ద కొడుకు, కేసీఆర్ మా మామ అనుకుంటూ మేము 2018లో పోతేనే మాకు అట్లా ఎదురేటోళ్ళు. అప్పట్లో నేను అంటే ఇక్కడ లోకల్ గ్రౌండ్లో తిరిగేవాడిని, నాన్న మొత్తం చూసుకునేవాళ్ళు కాబట్టి అప్పట్లోనే అట్లా అనేటోళ్ళు. ఇప్పుడు ఇంకా ఈ 2 సంవత్సరాలలో ఇంకా ఎక్కువ ప్రేమ పెంచుకున్నారు తప్ప ఇప్పుడు తగ్గలేదని మాత్రం చెప్పగలుగుతాను. థ్యాంక్స్ సార్.